అనంతపురం జిల్లా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వెనక భాగంలో వీరిపల్లి పొలంలో 100కు పైగా చెట్లను నరికేశారు. దీన్ని నిన్న సాయంత్రమే అధికారులకు తెలియజేశాము, కానీ ఇప్పటి వరకు కూడా రాలేదు. దానికి పైగా కూడా మా సౌత్ ఇండియన్ ప్రెసిడెంట్ గారిది ఆ ఒక అధికారి, గౌరవమైన అధికారి బ్లాక్ లిస్టులో పెట్టడము సరైన పద్ధతి కాదు. ఇంత కష్టపడి సమాచారం ఇస్తుంటే రక్షించాల్సిన అధికారులే అలా నెగ్లిజెన్సీగా ఉండడం పద్ధతే కాదు. ఈ పద్ధతి మారాలి. అనంతపురం జిల్లాలో చెట్ల యొక్క విశిష్టతను ఖచ్చితంగా గుర్తించాలి. అధికారులలో మార్పు రావాలి. ఈ మార్పు రాకపోతే రాబో కాలంలో పరిణామం చాలా తీవ్రంగా ఉంటుంది. ఖచ్చితంగా మారాలి. ఇన్ను ఎందుకంటే జీతం తీసుకోవడం లేదా, బ్లాక్ లిస్ట్ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది, అగత్యం ఏమొచ్చిందంటే రాత్రనక పగలనక ఒకసారి చెట్టు వేరే విషయాన్ని అయితే రేపో మన్నాడో రక్షించచ్చు. చెట్టు ఒకసారి నేల కూలిన తర్వాత ఏం చేసి ఎన్ని కేసులు పెడితే ఏమొస్తుందండి? మీరు ఖచ్చితంగా మారాలి. ఈ విషయాన్ని అందరి దృష్టికి తీసుకెళ్లే విధంగా చేయాలి, హల్చల్ చేయాలి. చెట్లు కొడితే జైలుకే అనే విధానాన్ని ఊరికే బోర్డుల మీద రాసేది కాదు, ఖచ్చితంగా దాన్ని అమలు పరిచే విధంగా చేయాలి. మీరు ఎప్పుడెప్పుడు ప్రజలు కొడతారా, చేతులు చిక్కుతారా, డబ్బులు ఇస్తారనే విధం మారాలి. చెట్లను రక్షించే విధంగా కూడా తీసుకురాకపోతే ఈ జిల్లాను ఖచ్చితంగా మనము కరువు జిల్లాగా చూడాల్సి ఉంటుంది, ఎడారి జిల్లాగా చూడాల్సి ఉంటుంది. కనుక వెంటనే అధికారుల్లో మార్పు రావాలి. దీనిపైన డిఎఫ్ఓ గారు, కలెక్టర్ గారు స్పందించాలి. మా సభ్యుడి గౌరవ అధికారి గారు బ్లాక్ లిస్టులో పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము పై ఆఫీసర్లకు, పై అధికారులకు కాల్ చేస్తూ ఉండగా వాళ్ళు ఇప్పుడు కట్ చేస్తున్నారు. నిన్న 6 గంటలకు మేము వీళ్లకు, ఫారెస్ట్ అధికారులకు మేము సమాచారం అందించాం. పొద్దున్నే 6 గంటలైనా ఇంతవరకు ఇక్కడ ఏ ఆఫీసర్ అయినా కూడా ఇక్కడికి రాలేదు. ఇక్కడ చూస్తే 100 చెట్లకు పైగా నేల కూర్చారు. దాంట్లో శ్రీగంధం, ఎర్రచందనం,
చూడండి ఇక్కడ, ఇది బాగా ఎర్రగా ఉంది. ఇది ఎర్రచందనమే ఉండొచ్చు, కానీ ఇది ఎర్రచందనము గంధము స్మగ్లర్లు అయ్యే